వస్తువుల పొడవును కొలవడంలో జరిగే సాధారణ తప్పులు. మెజరింగ్ లెంగ్త్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ భాగం ఒకటి. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాం పాదంతో వస్తువుల పొడవును కొలవడానికి సామాన్య పద్ధతి. ఈ వీడియోలో మనం చూస్తాము వస్తువుల పొడవును కొలవడంలో మనం చెయ్యకూడని తప్పుల గురించి. ఈ రోజు చోటు మరియు పింకీ కోసం వాళ్ళ అమ్మ కొత్త బ్లాక్ బోర్డు తెచ్చారు. వాళ్ళిద్దరూ ఆ బ్లాక్ బోర్డుపై శుద్ధతో ఏదో రాస్తూ ఉండగా పింకీ చోటుతో వంది. చోటు, నువ్విక్కడ ఏం రాయకూడదు, ఇది నా స్థలం. లేదు పింకీ, నా దగ్గర చాలా స్థలం ఉంది, ఇక్కడ నేనే రాస్తాను. చోటు మరియు పింకీ అలా మాట్లాడటం చూసి వాళ్ళ అమ్మ అక్కడికొస్తారు. చోటు, పింకీ, మీరొక పనెందుకు చేయకూడదు? మీరు మీ స్థలాల్ని కొలుచుకోండి, అప్పుడు ఎవరికీ ఎక్కువ స్థలం లేదని మీకు తెలుస్తుంది. అవునమ్మా, అది సరైందే. కాని మనం ఎలా కొలుస్తాం? మీరొక పని చెయ్యండి, అక్కడ బల్లపై ఉన్న ఆ పెన్సిల్ను తెచ్చి దానితో కొలవండి. చోటు బల్లపై ఉన్న పెన్సిల్ను తీసుకొస్తాడు. చోటు, ఇప్పుడు ఈ పెన్సిల్ను నీ స్థలంలో ఉంచు మరియు ఎన్ని పెన్సిళ్లతో నీ స్థలం పూర్తిగా కొలవబడుతుందో చూడు. అలాగే అమ్మా. చోటు పెన్సిల్ను తన స్థలంలో ఉంచి చూడటం ప్రారంభిస్తాడు. ఒక పెన్సిల్, రెండు పెన్సిళ్లు, మూడు పెన్సిళ్లు. అరే చోటు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎందుకమ్మా? కొలిచేటప్పుడు మొత్తం పొడవును కొలవాలి, ఏ భాగాన్ని వదిలిపెట్టకూడదు. మరియు నువ్వు కొంచెం కొంచెం స్థలాన్ని వదిలి పెన్సిల్ను పెడుతున్నావు. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మళ్ళీ చేస్తాను. ఇక్కడ ఇదిగో ఒక పెన్సిల్, రెండు పెన్సిళ్ళు, మూడు పెన్సిళ్ళు, నాలుగు పెన్సిళ్ళు. అంటే నా స్థలం మొత్తం నాలుగు పెన్సిళ్ళంత ఉంది. పింకీ, ఇప్పుడు నీ వంతు. నా దానిలో ఒక పెన్సిల్, రెండు పెన్సిళ్ళు, మూడు పెన్సిళ్ళు. నా స్థలం మొత్తం మూడు పెన్సిళ్ళంతుంది. పిల్లలు, పింకీ తన స్థలాన్ని సరిగ్గా కొలిచిందని మీరనుకుంటున్నారా? అవును, మీరు సరిగ్గా ఆలోచించారు, పింకీ సరిగ్గానే కొలిచింది. దీనర్థం చోటు, నీ స్థలం పింకీ స్థలం కంటే ఎక్కువ. రండి, మీ స్థలాన్ని సమానంగా పంచుదాం. అమ్మ చోటు మరియు పింకీ స్థలాన్ని వారి మధ్య సమానంగా పంచారు. కాబట్టి పిల్లలు, మీరు చోటు ఎక్కడ పొరపాటు చేశాడో చూసారా? అతను పెన్సిళ్లతో కొలతలు తీసుకునేటప్పుడు రెండు పెన్సిళ్ల మధ్య కొంత ఖాళీని వదిలేశాడు. అంటే చోటు వదిలివేసిన స్థలాన్ని కొలవలేదు. కాబట్టి చోటు మొత్తం పొడవును కొలవలేదు. మనం కొలిచేటప్పుడు ఎటువంటి ఖాళీని వదలకుండా కొలవాలి. చోటు ఈరోజు వాళ్ల ఇంట్లో బల్ల పొడవును చేతితో కొలుస్తున్నాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు. అమ్మా, ఈ బల్ల నాలుగు జానల పొడవు మాత్రమే ఉంది. చోటు, ఈ టేబుల్ చాలా పొడవుగా ఉంది, నువ్వు దాన్ని ఎలా కొలిచావు? దయచేసి దాన్ని మళ్ళీ కొలిచి చూపించు. సరే అమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు. అయిపోయిందమ్మా. అరే చోటు, అలా స్థలాన్ని వదిలి కొలవకూడదు. నన్ను చూడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. చూసావా చోటు, నా చేతితో ఈ బల్ల ఎనిమిది జానల పొడవుంది. ఇప్పుడు నువ్వు కూడా అలా కొలిచి చూడు. అలాగే అమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. ఈ బల్ల నా చేతితో పది జానల పొడవుంది. ఇప్పుడు అర్థమైందా చోటు? వస్తువులను కొలిచేటప్పుడు మనం రెండు చేతుల మధ్య ఖాళీని ఉంచకూడదు.
మధ్య మధ్యలో ఖాళీని వదిలి పొడవును కొలిస్తే కొంత పొడవును మనం కొలవలేము. అప్పుడు వస్తువుల కొలత తప్పు వస్తుంది. మంచిదమ్మా, దీనర్థం కొలత తీసుకునేటప్పుడంతా రెండు జానల మధ్య కొలత తీసుకునేటప్పుడు ఖాళీ ఉండకూడదు. సరిగ్గా చెప్పావు చోటు. మీరు చూశారు కదా పిల్లలు, రెండు జానల మధ్య ఖాళీని ఉంచకూడదు, ఎందుకంటే కొలత తప్పు వస్తుంది. పిల్లలు, ఈరోజుకు ఇక ఇంతే. ఈ వీడియోలో మనం వస్తువుల పొడవును కొలవడంలో సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మనం పొడవును కొలవడంలో చేయకూడని తప్పుల గురించి మరికొన్ని ఉదాహరణలు తెలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.